యాక్షన్ కాదు, ఇట్స్ ఆల్ రౌండ్ సినిమా. అంటే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో మంచి ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. సెకండ్ హాఫ్ యాక్షన్ కంప్లీట్ ఆల్ అవుట్ యాక్షన్ కాదు, ఐ వుడ్ సే డ్రామా మిక్స్డ్ విత్ యాక్షన్, థ్రిల్లర్ జోన్లో వెళ్తాం. నాకు పాయింట్ చెప్పినప్పుడు ఆ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్, అది ఏదైతే పాయింట్ చెప్పాడో అది చాలా కొత్తగా అనిపించింది. బట్ దాంతోపాటు తను కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని బ్లెండ్ చేసి చాలా బాగా మిక్స్ చేశాడు. సో ఇట్ బికేమ్ అన్ ఆల్రౌండ్ స్క్రిప్ట్. సో డెఫినెట్గా భయపడ్డా. అర్జునుడు గెటప్, లగ్గైత్ సాంగ్, ఇవన్నీ చాలా భయపడ్డాను చేసే ముందు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని. బట్ చూశాక ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ మార్నింగ్ ట్విట్టర్లో రెస్పాన్స్ చూసాక కూడా చాలా సంతోషం ఉంది అర్జునుడు గెటప్కి. యా, త్రూ అవుట్ ద స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ప్లాన్ చేసిన బ్లాక్స్ అలా ఏమి ఉండదు. కిషోర్, సత్య, సుదర్శన్, వీళ్ళందరూ, షట్ల శంకర్, వీళ్ళందరూ కంప్లీట్ త్రూ అవుట్ ద స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటారు. అందరికీ ఒక క్రూషియల్ రోల్ ఉంది, అది ఎంటర్టైన్మెంట్లో అయినా, డ్రామాలో అయినా, నా లవ్ స్టోరీలో అయినా, ప్రతి లేయర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక 20-25 మినిట్స్ ఒక కాలేజ్ ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. It's it completely sets up the love story for the film, our college episode.